కథా మంజరి 2023 మే నెల శ్రవ్య సంచిక. కథ కథ మార్గదర్శి. కథ మాకలి దుర్గంలో కుక్క. రచన కీర్తిశేషులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. గళం వెంపటి కామేశ్వరరావు. మాకలి దుర్గం రైల్వే స్టేషను గుంతకల్లు నుంచి బెంగళూరుకు పోయే త్రోవలో 4 స్టేషన్ల కివతల ఉన్నది. ప్లాట్ఫారం కన్నా రైలు స్టేషను 10 గజాలు ఎక్కి వెళ్లాలి. రైలు రోడ్డు పక్కనే పెద్ద కొండ ఉన్నది. దాని నిండా రాళ్లు రప్పలు చెట్లు చేమలు ఉన్నవి. అప్పుడప్పుడు వేగోలాలు, వేగోలం అంటే హైనా జాతికి చెందిన క్రూర జంతువు, శివంగులు రాత్రుళ్ళు స్టేషన్లోకి వస్తూ ఉంటవి. స్టేషన్ వెనక పెద్ద లోయ ఉన్నది. ఆ లోయ అంతా సారవంతమైన ప్రదేశం. లోయ కవతల తట్టు ఉన్న కొండ మీద ఎవరిదో భాగ్యవంతులది పెద్ద సౌధం ఉన్నది. ఈ లోయలో 2, 3, 4 ఉన్నవి. మాకలి దుర్గం స్టేషను చాలా చిన్నది. అందులో చిన్న అంగడి ఉంది. రైళ్లు వచ్చే వేళకి ఆ అంగడి తెరిచి ఉంటుంది. ఒక కుక్క అంగడి తెరిచినప్పుడల్లా అక్కడ తయారు. అంగడి ఎత్తుగా ఉంటుంది. కుక్క తన చూపు అంగడిలోని పల్లికలలో ఉన్న మిఠాయి మీద పడేటంత సమరేఖలో ఉంచుకుని ఊర్ధ్వ దృష్టితో తపస్సు చేస్తుంది. ఎప్పుడైనా వాడంగడి సర్దేటప్పుడైనా ఎవడైనా కొనుక్కునేటప్పుడైనా చిన్న ముక్క జారిపడుతుందేమోనని ఎదురుచూస్తూ ఉంటుంది. వారానికో 10 రోజులకో అట్లా ఎప్పుడూ పడదుగాని 10 రోజుల క్రితం చేసిన పకోడీ కొనుక్కున్నవాడు సర్దివాసన వేసి పారేస్తే కుక్క దాన్ని నోటితో ఆగాపుగా పట్టుకుని పళ్లతో నొక్కి అంగట్లోకి పోయేందుకు 2 గతుకులు గతికి మింగి దగ్గువచ్చి మళ్లీ కక్కుకుంది. రైలు వెళ్లిపోవడంతో అంగడివాడు మోస్తాడు. కుక్క పోయి సెలగేట్లో నీళ్లు తాగుతుంది. ముందు కాళ్లు చాచి గడ్డి మీద పడుకుని లేత గరికపూసలు కొరుకుతుంది. ఆ కుక్క మంచి మిడతల వేటగాడు. అప్పుడప్పుడు పొలము పిచ్చుకలను కూడా పట్టుకుంటుంది. సెలగేటి నీళ్లు, మంచి గాలి, లోయలోకి దిగటం ఎక్కటం కుక్క మంచి దేహపటుత్వంలో ఉన్నది. కుక్క ఎప్పుడూ స్టేషన్ ఎదురుగా ఉన్న కొండ మీదికి పోదు. ఒకసారి ఒక పెద్ద మనిషి ఆడ సీమ కుక్కను స్టేషన్లోకి తెచ్చాడు. వాటి రెంటికి ప్రథమ దర్శనంలో ప్రణయం ఏర్పడ్డది. ఆ పెద్ద మనిషి చేతిలో కర్ర ఉంది. దాన్ని చూసి మన కుక్క తన ప్రియురాలి దగ్గరికి వెళ్ళింది కాదు, పుట్టింట ఉన్న ఆడపిల్ల వలె సీమ కుక్క మాత్రం నిర్భయంగా తన వలపు కాణ్ణి చూడటం మొదలెట్టింది. పెద్ద మనుషులు తనను పోకిరి అనుకుంటారేమోనని దుర్గపు కుక్క దాని వంక చూచి చూడకుండా చూడటం మొదలెట్టింది. పెద్ద మనిషి తన కుక్కను కటకటాలకు కట్టివేసి సామాన్లు తూయించుకోవడానికో దేనికో వెళ్ళాడు. 2 కుక్కలు కలుసుకున్నవి. స్టేషన్ మాస్టరు కొంచెం చదువుకున్నాడు. పెద్ద మనిషికి ఆయనకి ఆధునిక సిద్ధాంత రాద్ధాంతాల చర్చ జరుగుతోంది. స్టేషన్ మాస్టర్: కాదండి, వర్ణ వ్యవస్థ ఉండాలి. మన పూర్వులు దాన్ని నియమించారు. వాళ్ళు ఏ ప్రయోజనాల కోసం దాన్ని ఏర్పరిచారో ఆ ప్రయోజనాలు తెలియకుండా దాన్ని తీసివేయరాదు. పెద్ద మనిషి: అట్లా అంటే లాభం లేదండి. ఆ సిద్ధాంతాలు ఏమిటో చెప్పండి. మన వాళ్ళు ఏర్పరిచారు కదా అని గుడ్డి ఎద్దు చెవిలో పడ్డట్టు పోరాదు. మన వాళ్ళు చెప్పారు కదా అని వినే రోజులు పోయినాయి. ప్రతిదీ వాదానికి నిలవాలి. వాదానికి నిలవంది, మేం ఒప్పుకోం. స్టేషన్ మాస్టర్: వారే ప్రయోజనాలు అర్జించారో మనకు తెలియదు. మనకు వాటిని తెలుసుకునేటంత మేధాశక్తి లేదు. పెద్ద మనిషి: దానికి నేను ఒప్పుకోను. జ్ఞానము ప్రపంచం నడిచిన కొద్దీ వృద్ధి అవుతుంది, కానీ తగ్గడం లేదు. మన పూర్వులకు మనకున్నంత వాదనాశక్తి లేదంటాం. మానసిక శాస్త్రం ఇప్పుడు వృద్ధి అయినంత పూర్వం వృద్ధి కాలేదు. స్టేషన్ మాస్టరు: అయితే మీరు వర్ణ వ్యవస్థ తీసిపారవేయాలి అంటారా? పెద్ద మనిషి: తీసివేయాలంటాను. ఈ వ్యవస్థ మూలంగా అనేక భేదాలు ఏర్పడుతున్నవి. కొందరు అనవసరముగా తాము గొప్పవాళ్ళం అనుకుంటున్నారు. తక్కువ కులాల మీద అధికారం చెలాయిస్తున్నారు. వర్ణాంతర భోజనాలు, వివాహాలు జరగవలే, అప్పుడు దేశానికి ముక్తి. స్టేషన్ మాస్టర్: సర్వతాభూతములయందు సమత్వం ఉండాల్సిందే, కానీ వర్ణాంతర వివాహం నేను ఒప్పుకోను. పైకి కనపడే భేదాలు మనసా లేకుండా చేసుకోవాలి. మన పూర్వులు కూడా అదే చెప్పారని నా ఉద్దేశం. పెద్ద మనిషి: మన వాళ్ళు అట్లాగూ చెప్పలేదు. మన వాళ్ళు సంఘానికి చేసిన ద్రోహం ఇంతంత కాదు. పెద్ద మనిషి బయటకు వచ్చాడు.
తన కుక్క వంక చూశాడు. రెండు కుక్కలు తమ వర్ణభేదం మరిచిపోయి కలిసికుంటున్నవి. పెద్ద మనిషి పరిగెత్తుకుని పోయి దుర్గపు కుక్కను 10-11 దెబ్బలు కొట్టినాడు. జ్ఞాతస్వాతమైన ఆ కుక్క వెంటనే వదిలిపెట్టడానికి సమర్థము కాక చివరకు వదిలించుకుని పోయింది. స్టేషన్ బయటకు పోయిన తర్వాత కుక్కకు తెలిసింది తన తుంటి విరిగిందని. ఆ పెద్ద మనిషి తన కుక్కను కూడా 4 మోదిరాడు. స్టేషన్ మాస్టరు గందరగోళం విని బయటకు వచ్చాడు. సంగతంతా తెలుసుకున్నాడు. అయ్యో, ఎందుకు కుక్కను ఎట్లా కొట్టారు అన్నాడు. పెద్ద మనిషి, ఇది జాతి గల కుక్క, దీనికి తోడు మగ కుక్కను కొనవాలనని చాలా ప్రయత్నం చేశాను, దొరకలేదండి. దీనికి ఋతువు వచ్చింది, దీన్ని బెంగళూరు తీసుకుపోతున్నాను ఈ జాతి మగ కుక్కతో కలపవలనని. స్టేషన్ మాస్టరు కొంచెం నవ్వాడు. పెద్ద మనిషి కనుబొమ్మల మీద మాత్రం కొంచెం నల్లని రేఖ ఏర్పడ్డది. ఆయన నవ్వాడు. తర్వాత మళ్లీ ఇద్దరూ స్నేహంగా మాట్లాడుకున్నారు. స్టేషన్ మాస్టరు సీమ కుక్క అందానికి, మొగాన మచ్చకు, తోక కుచ్చుకు, దాని గోధుమ రంగు వన్నెకు మిక్కిలి మెచ్చుకుని దాన్ని ముద్దాడాడు. దానికి పిల్లలు పుడితే నాకో పిల్లను తప్పకుండా ఇవ్వాలని వాగ్దానం చేయించుకున్నాడు. ఊర కుక్క సంసర్గం చేత సీమ కుక్కకు ఒళ్ళంతా మన్నైంది. అంతకుముందే వాన కురిసి పక్కనున్న పెద్ద బండల మీద నీటి పడులు కట్టినాయి. పెద్ద మనిషి తన తోలు పెట్టె తెరిచి రెండు ఉతికిన తువ్వాళ్లు సబ్బుబిళ్ళా తీసి ఆ పడేలో కుక్కను అభ్యంగనము చేయించి తువ్వాళ్లతో దాన్ని చక్కగా తుడిచాడు. ఇంతలో రైలు వచ్చింది. ఆయన ఖైంఖైమ నరుస్తున్న కుక్కను తువ్వాళ్లతో చుట్టి చంకన పెట్టుకుని రైల్లో ఎక్కాడు. మగ కుక్క ఆడకుక్కకు దూరంగా నిలబడి కుంటుతూ కుంటుతూ దాని వంకే సాకూతంగా చూడటం మొదలుపెట్టింది. ఆయన కిటికీలోంచి తొంగి చూసి కుక్క వైపు 2 సార్లు కర్రాడించాడు. అది మరీ దూరమైపోయింది. రైలు సాగింది. సీమ కుక్క కైకయ్యమని తలుపు దగ్గరికి పోతుంది. తొంగి చూస్తుంది. అతడు గొలుసుతో లాగి పట్టుకున్నాడు. రైలు బెంగళూరు పోయిన తర్వాత కుక్క ఏడుపు మానేసి యజమాని దగ్గర చనువుగా కూర్చుంది. అతడు దాన్ని ఒళ్ళోకి తీసుకుని, లీలా, అలా చేయొచ్చునా అని దాని నోట్లో నోరు పెట్టి ముద్దు పెట్టుకున్నాడు. ఇందాకటి కుక్క ఈ పనే చేస్తే అంత హృదయంగమంగా ఊరుకున్న ఆ కుక్క పరపురుష చుంబనం పరిహరించినట్లుగా అతని చుంబనం పరిహరించింది. ఇక అక్కడ దుర్గములో కుక్క తన తొంటి గాడిద గరపాకులకు, అడ్డసర ఆకులకు వేసి రుద్దుకుని సెలయేటి ఒడ్డున ఉన్న ఒండ్రు మట్టితో అద్దుకుని 15 రోజులకు కాలు సరిచేసుకున్నది. మళ్లీ స్టేషన్లోకి వస్తున్నది. మిఠాయి దుకాణం వంక చూస్తున్నది. ఒకనాడు 2 విద్యార్థులు అక్కడికి వచ్చి దుకాణంలో ఏదో కొనుక్కుని తింటూ బల్ల మీద కూర్చున్నారు. వాళ్ల ఇద్దరి మాటలు కుక్క చెవినపడ్డవి. మన దేశంలో భూతదయ అన్నది లేదు. పెద్దవాళ్లందరూ పిన్నవాళ్ల మీద అధికారం చేస్తారు. నేను బీఏ పాస్ అయినాను, ఉద్యోగం ఇచ్చే దిక్కులేదు. పేదవాళ్లు మలమల మాడిపోతున్నారు, గొప్పవాళ్లు సోఫాల మీద గాని ఒరగరు అన్నాడు ఒకడు. మన వాళ్లు అందరూ స్వార్థపరులే, పిడికడు బిచ్చం పెట్టరు, చివరకు కుక్కకు వేసినట్టన్నా పేదవాళ్లకి ఇంత వెయ్యరు అన్నాడు రెండోవాడు. కుక్క వాళ్ల దగ్గరకు వచ్చి వాళ్ల చేతిలో పొట్ల మంక చూసింది. వాళ్ళిద్దరూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకతని కాళ్ళకి బూట్లు ఉన్నవి. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. ఆ బూటు కాలితో కుక్కను డొక్కలో తన్నాడు. దానికి 2-3 రోజుల నుండి తిండి లేదు. ఆ దెబ్బ పొట్టలో ఏ నరానికి తగిలిందో అది మెలికలు తిరిగిపోయింది. కొంతసేపటికది తెప్పరెళ్ళి లేచిపోయింది. 2వ విద్యార్థి తన చేతిలోది కొంచెం దాని ముందర వేశాడు. అది నొప్పి చేత దానిని ముట్టుకోకుండా పోయింది. ఆ రోజు రాత్రి కొండ మీద నుంచి ఒక వేగోలం దిగి స్టేషన్లోకి వచ్చింది. కుక్క భయపడి దుకాణం కింద గూడుగా ఉంటే దానిలో దాక్కుంది. స్టేషన్ అంతా నిర్జనంగా ఉంది. వేగోలం పసిపట్టి ఆ కాపలా ఉంది. వేగోలం మూతి గూడులోకి పెడితే కుక్క లోపల దాక్కుని దాని నోరంతా కరిచింది. వెనక్కు తిరిగితే తోక పృష్ఠభాగం గాట్లు వేసింది. వేగోలం మయమరిచి ఉంటే కొంచెం బయటకు వచ్చి దాని మెడ పట్టుకుని గుంజింది. అది కరవ వస్తే గూట్లో దాక్కుంటుంది. అలా 3-4 గంటలు దాగుడుమూతల యుద్ధం చేసి ఒక ఒడుపులో వేగోలం పీక పట్టుకుని దాన్ని ఊపిరి ఆగేదాకా కుక్క వదలలేదు. తెల్లవారిన తర్వాత అందరూ వచ్చారు. కుక్క పౌరుషం చూశారు. 2 ఏళ్లుగా మర్యాద లేని ఆ కుక్కకు ఆనాటితో మర్యాద ఎక్కువైంది. స్టేషన్ మాస్టరు దానికి రోజూ అన్నం వేయమని ఫర్మానా ఇచ్చాడు.
ఆ రోజు సాయంకాలం అంగడివాడికి మహాదయ కలిగింది. ఒక బూందీ పూస బీరువోనిగిన ఆ పిసినిగుట్టు సంవత్సరము బట్టి పరిశిష్టము నూనెతో పరిశిష్టముగా వస్తున్న మిఠాయి జంగిలి దాని ముందర పెట్టాడు. ఆ మిఠాయి మరెవ్వరూ కొనరు. ఎవ్వరూ కొనకపోవడం చేత వారం రోజులకు ఒకసారి తాజాగా నూనెలో వేస్తున్నా ఎవ్వరూ కొనలేదు. కుక్క మీద మహాదయ పుట్టి ఆ జంగిలి దాని ముందర పెట్టాడు. అది తిన్నది, ఆప్యాయంగా తిన్నది. ఆ కుక్క రాత్రి తెల్లవాళ్ళు మహాబాధపడుతున్నట్టుగా ఏడవటం మొదలుపెట్టింది. ఇంట్లో పడుకున్న స్టేషన్ మాస్టరు, పోర్టర్లు, వేగోదాలు వచ్చినాయి అనుకున్నారు. కుక్క పగలిపోయి పొలాల మీద, అడవుల మీద తిరిగి వస్తుంది. దానికేదో మహావాతం పట్టింది. కనబడ్డ ఆకల్లా కొరికింది. ఏ ఆకు పనిచేయలేదు. ఒండ్రు మట్టి నా చేత కాదంది. సలిగేటి నీళ్లు ఇది మా పని కాదన్నవి. రాత్రుళ్ళు స్టేషన్లో పడి ఏడుస్తుంది, మెలికలు తిరిగిపోతుంది, తన నడుము రైలు కింద పడ్డట్టు గోలకెత్తుతుంది. వారం రోజులు ఈ రీతిగా కొట్టుకులాడితే దాని వ్యాధి ఉపశమించింది. 2 రోజులు ఉపవాసం ఉండి కూడా వేగోళ్ళాన్ని చంపిన ఈ కుక్క వారం రోజులయ్యేటప్పటికీ చిక్కి శల్యమైంది. దాని వెనక కాళ్ళు మొత్త తప్పబడిపోయినవి. అది ఎక్కడో ఒకచోట పడుకుని మూలగడానికి కూడా ఓపిక లేకుండా సన్నగా ఏడుస్తుంది. దానికి మిఠాయి అంగడి అంటే భయం వేసింది. అంగడి వైపు పోదు, అంగడి వంక చూడదు. మునుపు స్టేషన్లో యథేచ్ఛగా తిరిగేది. స్టేషన్ మాస్టర్ గదిలోకి పోయి తొంగి చూస్తే చీర కుక్క, పేల కుక్క అని దాన్ని కొట్టడం మొదలెట్టారు. 6 నెలలయ్యింది. ఆ కుక్క చావదు, బతకదు. ఒకరోజు సీమ కుక్కను తెచ్చిన పెద్ద మనిషి వచ్చాడు. మాస్టారు ఆయన పూర్వపరిచయాన్ని మగడించుకుని మాట్లాడుకున్నారు. ఏమండి, కుక్క పిల్లల్ని పెట్టిందా అని అడిగాడట. పెద్ద మనిషి ఇలా అన్నాడు. అయ్యా, కుక్కను బెంగళూరు తీసుకువెళ్ళాను. జాతి కుక్కను ఎక్కనివ్వలేదు. మీ పాడు కుక్క పాడు చేసింది. కుక్క 2 పిల్లల్ని పెట్టింది, ఊర కుక్కల్ని పెట్టింది. నాకు చాలా విచారం వేసింది. ఈసారి మంచి పిల్లల్ని పెడితే మీకు తీసుకొచ్చి ఇస్తాను. స్టేషన్ మాస్టరు, మా కుక్క చాలా మంచిదండి, చాలా పౌరుషశాలి, కొన్నాళ్ల కింద ఇది వేగోళ్ళని చంపింది అన్నాడు. పెద్ద మనిషి, పోనిద్దరు, కుక్క నాకు దాన్ని చంపవాలని ఉంది. అది ఇంకా మీ స్టేషన్లో ఉంటే చూపించండి, దాన్ని నరికిపోతాను అన్నాడు. ఇంకా స్టేషన్ మాస్టరు, ఏదో పెద్ద వాతం పుట్టి కుక్క పడైపోయింది అన్నాడు. ఇంతలో కుక్క ఈడ్చుకుంటూ అక్కడికి వచ్చింది. స్టేషన్ మాస్టరు, ఇదేనండి అంటూ చూపించాడు. పెద్ద మనిషి కోపం పట్టలేక తన చేతిలోని ప్రేమబేతంతో ఒకటి వేశాడు. అది పారిపోలేక అక్కడే ఒక పక్క కొతుకలి మెడ కాళ్ళు ఎత్తి ఏడ్చింది. పోర్టరు వచ్చి కారితో దాన్ని అవతలకు తోశాడు. మాస్టరు నవ్వి, మీకెంత కోపమండి అన్నాడు. వారిద్దరి స్నేహము బలిసి ఆ రాత్రి పెద్ద మనిషి మాస్టారు గారి అతిథిగా ఉండిపోయినాడు. ఆనాటి రాత్రి ఆ కుక్క రైలు కింద పడ్డది. రైలు దాని నడుము మీద నుంచి పోయింది. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగము ఖండించినట్లు రైలు వ్యాధిగ్రస్తమై నష్టశక్తి అయిన దాని పశ్చార్థమును ఖండించింది. కాని శేషాంగ శ్రేణికి రక్షలేక అది అరగంట తన్నుకుని చనిపోయింది. తరువాత 4 నెలలకు ఆ పెద్ద మనిషి తన 2 కుక్క పిల్లలలో ఒకటి చచ్చిపోయిందని చెప్పి 2వ దానిని స్టేషన్ మాస్టర్ గారికి ఇచ్చాడు. అది 6 నెలలో ఎదిగి తన తండ్రి వలె అయినది. దానికి భయము లేదు. ఎదురుగా నున్న కొండ మీదకి షికారు పోయి వస్తుంది. ఎవరన్నా దానికి మిఠాయి పెట్టబోతారు, అది వాళ్లకు పళ్ళు చూపించి కరవ వస్తుంది. ఎన్ని ఆడకుక్కలు వచ్చినా వాటి వంక చూడదు. అది పిల్ల వేగోలాలను, కుందేళ్లను, నక్కలను వేటాడుతుంది. విద్యార్థులు వచ్చి భూత దయోపన్యాసములు చేస్తుంటే వాళ్ల వంక ఓరగా తిరస్కారముగా చూస్తుంది. ఆ పెద్ద మనిషి వచ్చి వర్ణ వ్యవస్థ గురించి స్టేషన్ మాస్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఈ కుక్క వస్తే దానిని ముద్దుగా ముట్టుకోబోతాడు. అది కోపంగా పళ్ళు చూపించి జీర్ణము కాని వేగాలము మాంసాన్ని కక్కిపోతుంది. రైలు మైలు దూరం ఉన్నదనగా ముక్కోళ్లతో శ్వాస ఎగలాగి పసిగట్టి చీదరించుకుని తొలగిపోతుంది. మిఠాయి దుకాణం వాడుకున్నాడు. సద్ది మిఠాయి దాని ముందర వేయబోయినాడు. అది వాడి తిక్క కండలు పట్టి లాగింది. అది వేగోళం కానీ కుక్క కాదు అన్నారందరు. దానికి మనుషుల్ని చూస్తే వెగట వేసింది కాబోలు. కొన్నాళ్లకి జనసమర్థమైన ఆ స్థలాన్ని వదిలిపెట్టి అడవుల్లోనే ఉంటూ వచ్చింది.
అప్పుడప్పుడు స్టేషన్ దగ్గరికి వస్తుంది. నిత్య గహన సంచారం వలన తల్లి పోలికో తోకకుచ్చు బలిసింది. కోరలు వచ్చినై. మనుష్య గాలి తగిలితే బృహస్పతి తమ్ముడు సంవర్త మహర్షి వలె చీదరించుకుని తొలగిపోతుంది. కథామంజరి 2023 మే నెల సంచిక. కథ మాకిలీ దుర్గంలో కుక్క. కలం కీర్తిశేషులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. గళం వెంపటి కామేశ్వరరావు.